జగన్మోహన్ రెడ్డి మరో బాబాయ్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నట్టుగా సమాచారం. వైఎస్ మనోహర్ రెడ్డికి కూడా అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ వైఎస్ మనోహర్ రెడ్డి అరెస్టుకి ఎందుకు రంగం సిద్ధమవుతోంది? అసలు వైఎస్ మనోహర్ రెడ్డి పాత్ర ఏంటి? ఇన్నాళ్ళు లేనటువంటి ఇతని పేరు ఈ కేసులో ఇప్పుడు ఎందుకు వినిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి అనేక మంది చెంచెలు కూడా జైలుకి వెళ్ళారు. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీ సమావేశాన్ని చెంచెలు కూడా జైల్లో పెట్టుకుంటారని కూడా కొన్ని మీమ్స్ వచ్చాయి. అంటే గతంలో వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. సరే, అతను బయటకు వచ్చాడు అనుకోండి, మధ్యలో షర్మిలా గారు చిన్న కేసులో పోయారు, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు పోతారని టాక్ వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వైఎస్ వివేకా కేసులో ఈ యొక్క మనోహర్ రెడ్డి గారి పేరు రావడం విచిత్రం. అయితే ఇది సాక్షాత్తు వైఎస్ షర్మిలా గారు చెప్పడంతోనే బయటకు వచ్చింది. షర్మిలా గారు ఏమన్నారంటే, ఒకసారి మనం చూస్తే, నాకు గుర్తున్నంత వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన సన్నిహితులు కొంతమంది వెన్నుపోటు పొడిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ఆయనతో సన్నిహితంగా ఉండే ఇంకొందరు మా బాబాయి ఓటమికి కారణం. మా బాబాయికి కుడిభుజంగా వ్యవహరించే వ్యక్తి కూడా ఆయనకి సహకరించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓడించారు, ఆయన మీద పగబట్టారు, ఆయన మీద కక్ష కట్టారు. కాబట్టి ఇది రాజకీయపరమైనటువంటి కారణాలతో జరిగినటువంటి హత్యే, కుటుంబం అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు కాదు అని చెప్పింది. మరొకసారి, అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న బాబాయే లోపల ఉన్నాడు, తమ్ముడు ఎప్పుడు పోతాడని భయపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో మరో బాబాయ్ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అతను వెళ్తే మరిన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఒకసారి ఇది గమనిస్తే, అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని నా దగ్గరకు వచ్చినప్పుడు బాబాయ్ వివేకా చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా వైఎస్ షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈవెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో తొత్తుగా అంటగట్టి తెలుగుదేశం పార్టీ మాట్లాడిస్తుందని చెప్పగలిగేటువంటి దమ్ము వైసీపీలకు ఉందని అడుగుతూ, ఒకసారి ఆమె ఏముందో చూద్దాం మనం, దాని తర్వాత మనం విషయం ఏంటో చూద్దాం. మొదట్లో నేను కడప ఎంపీ సీటుకు పోటీ చేయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాకు ఆ సీటు ఇవ్వడని తెలుసు, రాజకీయ జీవితానికి అడ్డు వస్తున్నాడనే అవినాష్ కుటుంబం భావించుండొచ్చు మా బాబాయ్ని. ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య లేదా రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన హత్య అని నేను అనుకుంటున్నాను. కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డిని పోటీ చేయనివ్వబోనని బాబాయ్ పబ్లిక్గా చెప్పలేదు, అలా చెప్పే వ్యక్తి కాదు. నేను కూడా నా సోదరుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్తానని భావించలేదు. అవినాష్ రెడ్డికి మా బాబాయ్ పూర్తి వ్యతిరేకంగా ఉండేవారు. ఈ హత్యకు అవినాష్ రెడ్డి కారణమై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఆ దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి, నా దగ్గర ఆధారాలు లేవు, నా దృష్టిలో ఆ హత్య రాజకీయ కారణాల వల్లే జరిగింది. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టేట్మెంట్కి ఏదైనా ప్రూఫ్ ఏమని అడిగితే నా దగ్గర ఎట్లా ఉంటుంది? అది కుటుంబంలో జరిగినటువంటి సంభాషణ, పరిస్థితులు, కుటుంబ సభ్యురాలుగా అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరి మీద ఎవరి అభిప్రాయాలు ఏంటి అనేది నాకు స్పష్టంగా తెలుసు కాబట్టి నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను అంది. అయితే ఇప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మరో బాబాయ్, గతంలో అతను ఏదో మున్సిపల్ చైర్మన్గా కూడా చేసినట్టున్నారు. అతను కూడా రాజకీయంగా పులివెందుల రాజకీయాల్లో, కడప రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఒకవేళ ఈ కేసులో ఇప్పుడు ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు A8గా ఆ కేసులో జాయిన్ అయి ఉన్నారు, మరి ఇప్పుడు A9గా ఒకవేళ ఈ యొక్క మనోహర్ రెడ్డి గారు కనుక పాత్ర తేలితే, ఆ రోజు చనిపోయిన రోజు కూడా వివేకానంద రెడ్డి గారు అతని రక్త మరకలు తుడిచేటువంటి క్రమంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో కానివ్వండి, వైఎస్ మనోహర్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు అంటే అతని పాత్ర ఏంటి, అతనికి సంబంధం ఉందా లేదా అని తేల్చకపోయినప్పటికీ అతను కూడా అక్కడ ఉన్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సిబిఐ నెక్స్ట్ కన్ను వైఎస్ మనోహర్ రెడ్డి గారి మీద పడితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న కష్టాలకి మరిన్ని కష్టాలు తోడవుతాయి. ఎంతమందిని జైలుకు పోకుండా కాపాడుకుంటాడు? ఎంత ప్యాకేజ్ అని భారతీయ జనతా పార్టీకి ఇస్తాడు? ఎన్నిసార్లు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పోతాడు? పోయినప్పుడల్లా ఈ రాష్ట్ర సమస్యల గురించి కాకుండా ఇవాళ తన కేసుల గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి రావటం ఒక రకంగా దౌర్భాగ్యం. అయితే సిబిఐ ఈ కేసులో కొన్ని అంశాల్లో రాజకీయంగా ప్రభావితమై అరెస్టుల విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నప్పటికీ విచారణ విషయంలో మాత్రం చాలా ప్రభావితవంతంగా చేసిందని చెప్పుకోవచ్చు. అరెస్టు జరిగిన హత్య జరిగిన సంవత్సరాల తర్వాత కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి అనేక కీలక ఆధారాలని, అంశాలని, సాంకేతిక ఆధారాలని ఇవాళ కోర్టు ముందు పెట్టింది. అనేక మంది సాక్షుల్ని విచారించడం జరిగింది, దాదాపు వేల సంఖ్యలో విచారించడం జరిగింది. అందులో కీలకమైనటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేటువంటి అజయ్ కల్లాం రెడ్డి గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, సాంబశివరెడ్డి గారు, అనేక మంది, కృష్ణమోహన్ రెడ్డి గారు, నవీను, ఈ రకంగా చాలా లోతులకు వెళ్ళింది.
ఆయా సందర్భాల్లో ఏ ఏ వ్యక్తుల ఫోన్ల నుంచి ఏం మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళందరి డేటా తీసుకోవడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల డేటా తీసుకోవడం, వాటన్నింటినీ కూడా విశ్లేషించి దాని మీద కూడా కోర్టు ముందు వాళ్ళు రిపోర్టు ముందుంచారంటే ఈ కేసు మరింత లోతుగా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఈ ఆందోళన మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు నుంచి తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది తప్ప నిందితుల్ని శిక్షించాలని అనుకోవట్లేదు.